పుస్తక ప్రియులకు నమస్కారం మనం ఇప్పుడు నవీన్ చావ్లా గారు మదర్ గురించి ఐదు సంవత్సరాలు పరిశోధించి వ్రాసిన మదర్ తెరిస్సా అనే పుస్తకం గురించి తెలుసుకుందాం ఇది మదర్ తెరిస్సా జీవిత చరిత్ర ఈయన పదహారవ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేశారు సివిల్ సర్వీసెస్లో ఉంటూనే ఈయన మదర్ తెరిస్సా వల్ల ప్రభావితుడై ఢిల్లీలో లెప్రా ఇండియా ట్రస్ట్ని స్థాపించి ఎందరో రోగులకు సేవ చేస్తున్నారు మదర్ అనుమతితో ఈ పుస్తక రచనకు పూనుకున్నారు ఈ పుస్తకం పద్నాలుగు భాషలలోకి అనువదించబడింది ఈ పుస్తకాన్ని అమ్మడం ద్వారా వచ్చిన రాయల్టీని కుష్టు వ్యాధి నిర్మూలనకు ఇవ్వబడుతుంది ఇక పుస్తకంలోకి వెళ్తే మదర్ యుగోస్లోవియాలోని స్కోబ్జీలో పంతొమ్మిది వందల పది ఆగస్టు ఇరవై ఆరున జన్మించారు ఈమె పూర్తి పేరు మేరీ థెరెసా బొజాక్షియో ఈమె తండ్రి నికోలస్ బిల్డింగ్ కాంట్రాక్టర్గా పనిచేసేవారు ఈయన కూడా దయాగుణం ఉన్న వ్యక్తే ఈమె తల్లి రానాఫైల్ బెర్నం ఈమె వెనీస్కి చెందినది చాలా పెద్ద ఇంట్లో కొన్నాళ్ళు సంతోషంగానే గడిచింది మదర్ జీవితం కానీ మదర్కి ఏడు సంవత్సరాల వయసులో తండ్రి మరణించడంతో వారి జీవితం ఆర్థికంగా మానసికంగా ఇబ్బందుల్లో పడింది పన్నెండు సంవత్సరాల వయసులోనే తనకు నన్గా మారాలని ఉంది అని తన తల్లిచో తల్లితో చెప్పేవారట ఫాదర్ జామ్రెన్ కోవిచ్ గారు సుడాలిటీ ఆఫ్ ద బ్లెస్డ్ వర్జిన్ మేరీ అనే సంఘాన్ని స్థాపించారు దీనిలో సెయింట్లు మిషనరీల జీవితాల గురించి బోధించేవారు మదర్ దీనిలో సభ్యురాలుగా చేరి దీని ద్వారా బెంగాల్లో ఉన్న నన్ల మఠం గురించి తెలుసుకున్నారు ఈ నన్లు ఒక అంతర్జాతీయ మఠంలో సభ్యులుగా ఉండేవారు ఇది ప్రధానంగా విద్యారంగంపై పనిచేస్తూ ఉండేది అలా తన పద్దెనిమిదవ సంవత్సరంలో నన్గా మారడం కోసం ఇల్లు వదిలి వచ్చేశారు మదర్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నవంబర్లో ఆవిడ కలకత్తాలో కాలు మోపారు డార్జిలింగ్లో నల్గా శిక్షణ తీస్ తీసుకుని పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఇరవై నాలుగున మదర్ లోరెటో సిస్టర్గా మారారు అప్పుడే తన పేరును మదర్ తెరస్సాగా మార్చుకున్నారు తను బెంగాలీ భాష చక్కగా మాట్లాడడంతో బెంగాలీ తెరస్సాగా గుర్తింపు పొందారు ఫాదర్ సెలెస్టవాన్ ఎగ్జమ్ మదర్కి ఆధ్యాత్మిక గురువు ఆ తర్వాత మదర్ కొంతకాలం టీచర్గా పనిచేశారు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ బర్మాను ఆక్రమించుకుంది ఆ పరిణామం వల్ల బెంగాల్లో కరువు తలెత్తింది చుట్టుప్రక్కల పా ప్రాంతాల వారు పొట్ట చేత పట్టుకుని కలకత్తా రావడం మొదలుపెట్టారు ఎన్నో మురికివాడలు వెలుస్తాయి ఎటు చూసిన ఆకలి దారిద్ర్యం ఈ విషయాలు మదర్పై ఎంతో ప్రభావాన్ని చూపాయి తను లొరెటో సిస్టర్గా తన మఠ జీవితాన్ని వదిలి పేదల సేవకు వెళ్ళడానికి కారణమయ్యాయి మదర్కి పంతొమ్మిది వందల నలభై ఆరు సెప్టెంబర్ పదిన దేవుడి వద్ద నుండి ప్రజల సేవకై పిలుపు అందింది అని చెప్పారు ఫాదర్ వాన్ ఎగ్జామ్ వాటికన్ అనుమతి తీసుకుని దేవుడి ఆదేశం మేరకు తనకు ఇష్టమైన పేదల సేవ చేయడానికి మఠాన్ని వదిలి బయటికి వచ్చారు మదర్ తెరిస్సా ఆ తర్వాత కొద్ది కాలం పాట్నాలో నర్సుగా శిక్షణ పొందారు అక్కడే ఆవిడ నీలం రంగు అంచుతో కూడిన తెల్లని చీరలను ధరించడం అలవాటు చేసుకున్నారు మదర్ని తలుచుకోగానే మనందరికీ గుర్తు వచ్చేది అవే కదా మదర్ తన తొలి సేవా కార్యక్రమాలను మోతీజీల్ అనే మురికివాడలో ప్రారంభించారు మొదట అక్కడి పిల్లలకు పాఠాలు చెప్పడంతో తన పని మొదలైంది ఆ తర్వాత అక్కడి రోగులకు సేవ చేయడానికి డిస్పెన్సరీని ప్రారంభించారు ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడానికి కలకత్తా వీధులలో భిక్షాటనం చేశారు మదర్ మురికివాడల సిస్టర్గా పేరు తెచ్చుకున్నారు నంబర్ ఫోర్టీన్ క్రీక్ మె మైఖేల్ గోమ్స్ గారి ఇంట్లో ఉంటూ తన సేవా కార్యక్రమాలను కొనసాగించారు మదర్ మైఖేల్ గారు మొదట్లో మదర్ ఒంటరిగా చేస్తున్న సేవా కార్యక్రమాలలో తన వంతు సహాయాన్ని అందిస్తూ ఉండేవారు ఆ తర్వాత సిస్టర్ ఆగ్నెస్గా మారిన సుభాషిణి అనే ఆవిడ మదర్కి తోడయ్యారు ఆ తర్వాత కొద్ది కాలానికి మెజిస్ట్రేట్గా పనిచేస్తున్న డాక్టర్ ఇస్లాం అనే అతడు లోయర్ సర్క్యులర్ రోడ్లో గల తన ఇంటిని మదర్కి ఇచ్చివేశారు అప్పుడు మదర్తో ఉన్న సిస్టర్ల సంఖ్య ఇరవై ఏడు ఆ ఇంటినే మదర్ హౌస్ అనే పేరుతో పిలుస్తున్నారు అక్కడ గేటు దగ్గర గొలుసులాగితే మోగే గంట ఉంటుంది అవసరం ఉన్నవారు ఏ సమయంలో అయినా ఆ గంటని మ్రోగించవచ్చు సిస్టర్ల దినచర్య ఉదయం ఐదు గంటలకి ముందే ప్రారంభమవుతుంది నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఇద్దరు సిస్టర్లు జద్దగా వెళ్ళాలి బయట ఎక్కడా ఎవరి వద్ద ఆహార పదార్థాలు టీలు లాంటివి తీసుకోకూడదు సాధారణంగా నడచి లేదంటే బస్సుల్లో ప్రయాణించాలి గురువారం సిస్టర్లు సాధారణంగా సెలవు తీసుకుంటారు సంవత్సరానికి ఒకసారి ప్రశాంత ప్రదేశానికి విహారానికి వెళ్తారు ప్రతి సిస్టర్కి మూడు చీరలు శిలువ బొమ్మ జపమాల భోజనానికి పల్లెం పరుపు ఇస్తారు దీక్షకు ముందు మూడున్నర సంవత్సరాలు దీక్ష తర్వాత ఐదు సంవత్సరాల కాలం తర్వాత సిస్టర్లు తుది ప్రమాణాలు స్వీకరిస్తారు తుది ప్రమాణాలు స్వీకరించడానికి ముందు మూడు వారాలు ఇంటికి వెళ్ళవలసి ఉంటుంది ఆ మూడు వారాల కాలంలో వారు తమ జీవితం నన్ల గడపాలా వద్ద అని ఆలోచించుకోవడానికి ఆఖరి అవకాశం అన్నమాట అయినా ఈ పుస్తకం వ్రాసేటప్పటికీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగు వేల మంది సిస్టర్లు తమ సేవల్ని అందిస్తున్నారు ఇంకా స్వచ్ఛంద కార్యకర్తలు ఎందరో శిశుభవన్లు కుష్టు చికిత్స కేంద్రాలు అనాథ శరణాలయాలు మానసిక అంగవికల శిశు చికిత్సా కేంద్రాలు రోగగ్రస్తమై అవసాన దశలో ఉన్నవారి శరణాలయాలు ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల చికిత్సా కేంద్రాలు మొదలైనవి ఎన్నో కలకత్తా కేంద్రంగా పనిచేస్తున్నాయి వీటిలో నిర్మలా శిశుభవన్ తితాగర్లోని కుష్టు చికిత్సా కేంద్రం గాంధీజీ నివాస్ కాళీఘాట్లోని అవసాన దశలో ఉన్నవారి కోసం కట్టిన హోమ్ నిర్మల్ హృదయ్ చాలా ముఖ్యమైనవి సూప్ కిచెన్స్ అంటే మన అన్నదాన సత్రాల వంటివి కూడా విదేశాలలో ఎందరి ఆకలినో తీరుస్తున్నాయి పంతొమ్మిది వందల అరవై ఐదులో మొట్టమొదటగా భారతదేశం బయట వెనిజులాలోని కోకోరోట్లో హోమ్ స్థాపించబడింది ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో తన సేవల్ని కొనసాగించింది మదర్ సిస్టర్స్కి తోడుగా మిషనరీస్ ఆఫ్ చారిటీలో బ్రదర్స్ కూడా తోడయ్యారు పంతొమ్మిది వందల అరవై మూడులో బ్రదర్స్ శాఖ ప్రారంభమయ్యింది అంతేకాకుండా ప్రపంచంలోని ఎందరో ప్రముఖులు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సేవలందించిన జ్యోతిబసు మదర్ సేవా కార్యక్రమాలలో తన వంతు సహాయాన్ని అందించారు ప్రపంచంలో ఏ దేశాధినేత ద్వారాలైనా మదర్ కోసం తెరిచి ఉండేవి చివరకు మన దాయాది దేశమైన పాకిస్తాన్లో కూడా మదర్ సేవలకు అనుమతించింది ఇక పోప్ జాన్ పాల్ టూ తనను తండ్రిలా ఆదరించారు కలకత్తా ప్రజలు ఆమెను బెంగాల్ మాత అని పిలుస్తారు తనకు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో నోబెల్ బహుమతి లభించిన దానికంటే అన్నార్థుల కళ్ళల్లో ఆనందాన్ని చూడడమే తనకు లభించే గొప్ప బహుమతి అని ఆమె భావించారు ప్రపంచంలో శక్తివంతమైన మహిళను నేనే అయితే ప్రపంచమంతా శాంతిని స్థాపించేదాన్ని ఆవిడ పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ ఐదున మదర్ అందరినీ వదిలి శాశ్వతంగా దేవుడి వద్దకు వెళ్ళిపోయారు భారత ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారం జరిగింది ఆమె సమాధిపై నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించండి అని వ్రాయబడింది ఈ పుస్తకంలో రచయిత మదర్ తెరిస్సా యొక్క ఎన్నో అమూల్యమైన ఫోటోలను ఇంకా మదర్ చేతిరాతతో కూడిన ఉత్తరాలను చేర్చడం జరిగింది దీనిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి యుద్ధ సమయంలో జార్జ్ బుష్ సద్దాం హుస్సేన్లకు మదర్ రాసిన లేఖను కూడా చేర్చారు జాతి మత విశ్వాస దేశ పరిధులను దాటిన మహాత్మురాలు ఒక రాజ్యాన్ని కానీ గౌరవాన్ని కానీ చివరకు మోక్షాన్ని కూడా ఆశించని వనిత అసలు సిసలైన దేవదూత పరుల బాధలను రూపుమాపుటకు తన జీవితాన్ని అంకితమిచ్చిన మహనీయురాలు ప్రతి మనిషిలోనూ దేవుణ్ణి దర్శించిన చల్లని తల్లి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా చివరకు తన నిస్వార్థ ప్రేమతో అందరి హృదయాల్ని గెలుచుకున్న గొప్ప వ్యక్తి ఇంతటి మహోన్నత వ్యక్తిత్వం గల మదర్ తెరిస్సా జీవితం మనందరికీ ఆదర్శప్రాయం ఎంతో బిజీగా ఉండే తన జీవితంలో నుండి మదర్ మనందరి కోసం మదర్ తెరిస్సా జీవిత చరిత్రను వ్రాసిన రచయితకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు నమస్కారం